సిగ్గో సిగ్గో ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం, ఎవరు అందుబాటులో లేకపోవడం, సిగ్గో సిగ్గో సోమవారం రోజు కార్పొరేషన్ లో గిరివెల్స్ పట్టించుకోకపోవడం. గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు నగరంలో 1వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ దోమలు బాధ నుంచి ప్రజలు చాలా బాధలు పడుతూ ఈరోజు నిన్న మేము అనేక హాస్పిటల్లో తిరగడం జరిగింది. చాలామందికి విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేక వ్యాధులతో ప్రతి ఒక్కటి నుంచి 2 ఇళ్ళ నుంచి ఒకరో ఇద్దరో బాధపడడం మేము చూడడం జరిగింది. మేము గత నెలలో జిల్లా కలెక్టర్ని కలిసి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అమ్మా, ముందు జాగ్రత్తగా మీరు చర్య చేపట్టండి, ఎక్కడెక్కడ ఫ్లెక్స్ బోర్డులు పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా అవగాహన సభలు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు దాకా పాలకులు చూస్తే ఎక్కడ ఎటువంటి చర్యలు చెప్పకుండా ఈరోజు నెల్లూరులో మూలబడిపోయిన మిషన్స్, ఎందుకంటే ప్రతి ఈ చలికాలంలో దోమల బెర ఎక్కువ ఉంటుంది, ప్రతి ఏరియాల్లో ఆయిల్ బాల్స్ వేస్తారు కాలువల్లో. అదేవిధంగా ఈ కూరగాయల మార్కెట్లో విపరీతమైన దోమలు ఉదయ కాలం నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది వేలాది మంది వెళ్ళి కూరగాయలు కొంటారు. అక్కడ చూస్తే దోమలు ఎక్కువగా ఉదయ కాలంలో కుట్టిన దోమ 5-6 గంటలకు దోమ కుడితే ఖచ్చితంగా డెంగ్యూ వ్యాధికి దారితీస్తుంది. ఈరోజు మేము కార్పొరేషన్లో మేము ఒకటే అడుగుతున్నాం కమిషనర్ గారిని, గత నెలలో మేము చర్య చేసినప్పుడు మీరు ఎందుకు చర్య చేపట్టలేదు? మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. సీఎం గారు వస్తే ముందు చర్యగా మీరు వెంటనే వెళ్ళిపోయి ఆయనకి ఏం సంబంధించినవన్నీ మీరు చూసుకుంటారు. ముందు జాగ్రత్తగా జబ్బులు వస్తున్నాయని మేము తెలియజేస్తే ఇంతవరకు మీరు చెప్పిన పని మాత్రం ఏం చేయకుండా ఈరోజు సీఎం చుట్టూ మీరు తిరుగుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, జనసేన పార్టీ, ప్రజల పక్షాన పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఈ సందర్భం తెలియజేస్తూ నేను ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తామని సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.